జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వాలె పోయును సంగీతమే పాడును. కస్తూరి వాలె పోయును సంగీతమే పాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా హల్లెలూయా hallelujah 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 lebanon saundaryamu pondunu karmel sharon sogasundunu lebanon saundaryamu pondunu షారును సోగసొందును. దేవుని తేజస్సు చూపించును జీవన జీవము వసించును. దేవుని తేజస్సు చూపించును జీవన జీవము వసించును. హల్లెలూయా 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 hallelujah 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 hallelujah. Aranyamunu endina bhumiyu aa prabhuni aaradhinchunu. Aranyamunu endina bhumiyu aa prabhuni aaradhinchunu. కస్తూరి వలె పోయును సంగీతమే పాడును. కస్తూరి వలె పోయును సంగీతమే పాడును. క్రీస్తు రాజును సుతుల తోడను కీర్తించుకొని ఆడును. క్రీస్తు రాజును సుతుల తోడను కొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా. కడలిన చేతులు బలపచ్చుడి కాళ్ళను దృఢపచ్చుడి. కడలిన చేతులు బలపచ్చుడి కాళ్ళను దృఢపచ్చుడి. చిత్తర చెందక యోచించుడి సత్తర హృదయాలు వెలిగించుడి. చిత్తర చెందక యోచించుడి సత్తర హృదయాలు వెలిగించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని
ఆరాధించును, కస్తూరి వాళ్ళే కూయును, సంగీతమే పాడును, కస్తూరి వాళ్ళే కూయును, సంగీతమే పాడును, క్రీస్తు రాజును తుల తోడను కీర్తించుకొని ఆడును, క్రీస్తు రాజును తుల తోడను కీర్తించుకొని ఆడును, హల్లెలూయా 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 హల్లెలూయా. గుడ్డివారి కన్నులు తెరవబడును, తెలివివారి చెవులు విప్పబడును, గుడ్డివారి కన్నులు తెరవబడును, తెలివివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుక్కి వలె గంతులేయును, మగవాని నాలుక స్తోత్రించును, కుంటివాడు దుక్కి వలె గంతులేయును, మగవాని నాలుక స్తోత్రించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. హల్లెలూయా. మరి ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మరి యెషయా భక్తుడు రాస్తారన్నమాట. ఇది యెషయా ప్రవచనం, ఇశ్రాయేలు కూర్చున్న ప్రవచనం, అలాగే మనందరి కూర్చున్న ప్రవచనం, ప్రపంచం అంతటి కూర్చున్న ప్రవచనం అది. ఈ ప్రవచనాలు త్వరలోనే నెరవేరుతున్నాయి. ఆల్రెడీ యేసుక్రీస్తు సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఆయా ప్రాంతాల్లో ఆ ప్రవచన నెరవేర్పు చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా అన్నమాట అరణ్యం అంటే, మీరు ఒక విషయం నేర్చుకోవాలి. మామూలుగా మనకు అరణ్యం అంటే పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉన్న పెద్ద అడవి అన్నమాట మన దృష్టిలో. కానీ బైబిల్లో ఎక్కడైనా అరణ్యం అని అంటే అది కేవలం బండరాళ్లమయం, కొండలు బండరాళ్లమయం అంటే అక్కడ మట్టి అనేది ఉండదు. ఇక మట్టి అది ఏమి ఉండదు, కేవలం అది బండరాళ్లమయం. అక్కడ నీళ్లు కూడా ఉండవు, ఏ మొక్కలు ఉండవు, అది అరణ్యం ఉంటుంది. కాబట్టి అరణ్యము ఎండిన భూమి అంటాడు. చూడండి యెషయా గ్రంథం ఒకసారి చూపిస్తాను మీకు. 35వ అధ్యాయంలో గమనించండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అంటే బండరాళ్ళమయమైపోయిన ఎండిపోయిన భూమి సంతోషించేలా చేస్తాడు ప్రభు. ఒక రోజున అడవి ఉల్లసించి అంటే ఆ ఎండిపోయిన అడవి లాంటిది ఉల్లాసంతో కస్తూరి పుష్పంలాగా పూయడం అనేది మనం చూడబోతున్నాం. అది బహుగా పూయచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడునట. దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. చేసినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. కనుక అడవి బహుగా పూయచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. అంటే లెబానోను ఆ పెద్ద అరణ్యం అంటే అది వృక్షాలు, పెద్ద లెబానోను వృక్షాల కోసం మనం వింటాం. పర్వతాల మీద పెద్ద పెద్ద దేవదారు మానులు అన్నమాట. కర్మేలు షారోన్లకు ఉన్న సొగసు దానికి ఉండను. ఎప్పుడు అరణ్యాన్ని ఎండిన భూమిని దేవుడు దీవించినప్పుడు అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తును. ఇదే మాట మనం పాడుకున్న మాటలేవి. సడిలను చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనడి, ఎట్లు భయపడక ధైర్యంగా ఉండు,
ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుతున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. యెషయా గ్రంథం 35వ వచనం చదువుతున్నాను నేను. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటి వారి చెవులు విప్పబడతాయి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తాడు, మూగవాణి నాలుక పాడుతుంది, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును. ఇదన్నమాట. ఇదంతా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో చేశాడండి. గత 2000 సంవత్సరాలుగా కోట్లాను కోట్ల మనుషులు జీవితాల్లో జరిగింది. ఇక ఆఖరికి పరిగణమట మనం, లాస్ట్ తరం మనం. యేసు ప్రభు రాకడానికి దగ్గరలో ఉన్నాం, లాస్ట్లో ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృపాసత సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభా, ఈ పరిశుద్ధ పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇతరం ప్రభా పామ్ సండేగా అతను మేము మీ సన్నిధిలో గడపవలసి ఉన్నవారమే కానీ ప్రభా, ఈ రీతిగానైనా ప్రభా మేము కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా సహోదరులు, మీ దాసులు దేవా సాలిం ఇజ్రాయేల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ దాసుల ద్వారా ప్రభా మీరు ఇచ్చిన మంచి ఈ అవకాశాన్ని పెట్టి తండ్రి సహవాసాన్ని బట్టి మీకు చెల్లించుకుంటా ఉన్నాం. అయా, ఈ సమయంలో ప్రభా నా తండ్రి అమూల్యమైన సమయంలో దేవా మీ మాటలు మేము వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, మీ దాసుని ప్రభా మీ ఆత్మతో అభిషేకించండి. దేవా మీరు ప్రభా నాతో మాతో అతని కాన్ఫిడెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏది అవసరమైనదో ఈ అక్కర్లో ఉన్నారు ప్రభా, మీరే మాట్లాడమని దేవా ఆధ్యాత్మికంగా ఉన్న ఆశను తీర్చమని మీ సందర్భ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారమై ఈ అంత్య దినాల్లో మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగే వారం ఉంటారని మీరు సహాయం చేయమని ముందున్న సమయాన్ని మీ దగ్గర హస్తపగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈరోజు నడవవలసిన మార్గం 5 విషయాలు, అది మనం నేర్చుకోబోతున్నాం. నడవవలసిన మార్గం 5 అంటే బైబిల్లో ఒక అద్భుతమైన లింక్స్ ఉంటాయి ఒకదానికొకటి, చాలా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా రాశాడా అనిపిస్తుంది. అయితే అన్ని ఒక ఇప్పుడు నేను రాసినట్టుగా రాసేస్తే ఇంకెందుకండి. ఇప్పుడు బైబిల్ ఏముందంటే, సంగతి దాచుట యెహోవాకు ఘనత, దాన్ని పరిశోధించుట రాజునకు ఘనత. దేవుడు దాస్తాడు, మనం పరిశోధిస్తాం పరిశుద్ధాత్మ సహాయంతో. కాబట్టి దేవుడు ఈ విషయాలన్నీ ఒక్క దగ్గర రాశాడు, అక్కడక్కడ పేరుస్తాడనమాట. అవన్నీ మనం తెలుసుకోవాలి. నేను దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఒక 5 విషయాలు నాకు దొరికాయి. ఈ 5 విషయాలు కూడా మీకు చూపిస్తాను, చూడండి. మన జీవితంలో మంచి కోరిక కలుగుతుంది, కలగాలి. ఆ కోరిక ప్రార్థనగా మారాలి. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ వెంటనే ఆటంకం కలుగుతుంది, ఆ వెంటనే దైవ సహాయం కలుగుతుంది. చూసి గమనించారా? కోరిక, ప్రార్థన, జవాబు, ఆటంకం, దైవ సహాయం, ఇది ఆర్డర్ అన్నమాట బైబిల్లో ఆర్డర్. మనం ఏ విషయమైనా సరే కోరిక కలిగిన వెంటనే ఆ కోరిక కొంతకాలానికి ప్రార్థనగా మరుస్తాము. ఇవన్నీ కూడా వాక్యాధారంతో అండి, ఊరికే మనం మాట్లాడుకునేవి కాదు, ప్రతిదానికి వాక్యాలు ఉన్నాయి. ఆ ప్రార్థనగా మరిచినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు జవాబు ఇచ్చాడని మనం సంతోషపడతాం, కానీ వెంటనే సాతాను ఆటంకపరుస్తాడు. ఎలాగా? దేవుడే సాతానుకు ఒక అవకాశం అనుమతిస్తాడు కాబట్టి ఆటంకం వస్తుంది. దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు సాతానికి? తను తప్పకుండా సహాయం చేస్తానన్న విషయం దేవుడికి తెలుసు కాబట్టి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు బట్టి మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి మనం ఈరోజు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. గమనించండి, దేవుడు మనకి ఇంత చక్కగా ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్కి నేర్పించినట్టుగా నేర్పిస్తాడండి. ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఇలా జరగదు. యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఎలాగైతే ఒక్కొక్కటి నేర్పిస్తూ వారిని ఒక నిష్ణాతులుగా చేస్తారో, అలాగే దేవుడు మనల్ని ఆధ్యాత్మిక రంగంలో అలా చేస్తూ ఉంటాడు. గనుక ఈ విషయాలు మనం నేర్చుకునేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి.
నేను అలాగ పరిశుద్ధాత్మ చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మ కాళ్ళు పట్టుకొని ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాను అనమాట. అవి మీకు నేర్పిస్తున్నాను. అయితే గమనించండి, మొదటి నుంచి వస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కోరిక కదండి, విష్. ఈ కోరికలో ఏం జరుగుతుందో చూద్దాం. యిర్మీయా గ్రంథం 42:1-3 గమనించండి. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానాను, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచుతున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. ఇది ఒక మంచి కోరిక, ఒక ఆశ. అయితే ఒక మంచి కోరిక, ఒక మంచి ఆశ మనలో పుట్టించిన వాడు దేవుడే, పరిశుద్ధాత్ముడే. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంటుంది, ఇచ్చ పుట్టించుటకును మనలో కార్యసిద్ధి కలుగు చేయటకును మనలో కార్యసాధకం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. ఏమిటా కోరిక? మేము నడవవలసిన మార్గము, మేము చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. అంటే అర్థమేంటి? వాళ్లకు ఇంకా దేవునితో అంత కనెక్షన్ లేదు. డైరెక్ట్గా దేవుణ్ణి ప్రార్థన చేసే దమ్ము శక్తి వాళ్ళకి ఇంకా లేదు. ఎవరు వీళ్ళు? ఇంతకీ దేవుని బిడ్డలే, ఇస్రాయేలే, కానీ దేవుని సన్నిధిలో పాపం చేసి తిరుగుబాటు చేసి ఆ సన్నిధిని పోగొట్టుకున్నారు. కాబట్టి యిర్మీయాతో అంటున్నారు, మేము నడవలసిన మార్గము, మేము చేయవలసిన కార్యము నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయనుగాక. గమనించారా మాట? నీ దేవుడు అంటే ఇంకా వాళ్ళకి కనెక్షన్ లేకపోవడం బట్టి మా దేవుడు అనలేకపోతున్నారు, నీ దేవుడు అంటున్నారు. కాబట్టి మరి మనం మన జీవితంలో ఎన్నోసార్లు ఇలాగ దేవునికి దూరం అయిపోయి వ్యక్తిగత ప్రార్థన చేయక పాస్టర్ గారిని అడుగుతాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఆ పెద్ద పెద్ద డివిజన్ లేవంటే వాళ్ళకెళ్ళి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని తప్ప అనడం తప్పు కాదు, కాస్తే దేవుడు మనకు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడు. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు దేవుని సందులో సొంతగా ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళు దేవుని సందులో అడగవచ్చు, యేసు నామములో ఏదైనా అడగవచ్చు. ఎంతో ధైర్యంగా ఆయన కృపాసనం ఎందుకు వెళ్ళొచ్చట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మరి ఆయన మన వలనే శోధించబడినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి సమయోచితమైన సహాయము పొందుట కొరకు మనము ధైర్యముతో ఆయన కృపాసనం ఎద్దుకు చేరుదము అని బైబిల్ ఉంది. ఇప్పుడు యిర్మీయాతో ప్రజలు నీ దేవుడైన యెహోవా మాకు దయచేయునుగాక అంటున్నారు. కానీ మనము ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళం, ఒకప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి ప్రార్థన చేసే శక్తి మనకు ఉండేది కాదు. ఒకవేళ బహుశా ఇప్పుడు ఇప్పటికీ 35 కుటుంబాలు ఇప్పుడు చేరారు, ఈ 35 కుటుంబాల్లో ఎవరైనా సరే ఇంకా దేవునితో కనెక్షన్ లేకుండా నీ దేవుడైన యెహోవా అంటూ పాస్టర్ గారు మీరే మా కోసం ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేయలేము అనుకుంటే మాత్రం ఈరోజు ఒక మెట్టు ఎక్కాలి. ఆ కోరిక అనే మెట్టును అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. ఓకే, కోరిక ఉండడం మంచిదే. ఏంటా కోరిక? మేము నడవలసిన మార్గము చేయవలసిన కార్యము దేవుడైన యెహోవా తెలియజేయునుగాక. మంచి కోరిక. అసలు బైబిల్లో ఏముందంటే గమనించండి, యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు పత్రిక 1:15 దురాశ అంటే చెడ్డ ఆశ, పాపపు ఆశ, పాపపు కోరిక, అది గర్భము ధరించి ఏమిటి ఏమి కంటదండి? పాపాన్ని కంటదట. పాపము పెరిగి 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 పరిపక్వమై
చివరికి మరణాన్ని కంటదట. దీనికి నేను ప్యారల్గా ఇంకోటి రాసుకున్నాను, చూడండి. యేసు క్రీస్తులో మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనగా, చెడ్డ ఆశ గర్భం ధరిస్తే ఏం కంటదండి? పాపాన్ని కంటుంది. మంచి ఆశ గర్భం ధరిస్తే నీతిని కంటుంది. నీతి పరిపక్వమై నిత్య జీవమును కనును. నీతి పరిపక్వమై నిత్య జీవితాన్ని కంటుందట. అంటే ఎలాగైతే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందో, అలాగే నీతి పరిపక్వమై నిత్య జీవితాన్ని కంటుంది. కాబట్టి ఇప్పుడు మంచి ఆశ అనేది ఇప్పుడు మనకు కావాలి. అది నిత్య జీవితానికి నడిపిస్తుందండి. అదేం చిన్న విషయం కాదు. మన హృదయంలో ఒక అద్భుతమైన ఆశని కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అసలు మీరు ఎవరైనా నేను మారు మనసు పొందాలి, నేను మంచి క్రైస్తవుడిగా జీవించాలి అని ఒక ఆశ మీలో ఉందనుకోండి, అది చాలా అద్భుతమైన విషయం. అది ఆశ అనే విత్తనాన్ని గట్టిగా పట్టుకోండి, ఏదో ఒకరోజు ఆ ఆశ నిత్య జీవితాన్ని నడిపిస్తారు. నా చిన్నప్పుడు మా నాన్నగారు అనేకమైన కథలు చెప్పేవారు. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ కోసం, కొత్త నిబంధనలు ఉన్న క్యారెక్టర్స్ కోసం కథలు చెప్తుంటే ఎప్పుడు చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎప్పటికైనా నేను ఒక దావీదు లాగా అయిపోవాలి, ఎప్పుడైనా సరే నేను ఒక పౌరులాగా అయిపోవాలి. అలాగా ఒక్కొక్క ఏ క్యారెక్టర్ కోసం వింటే ఆ క్యారెక్టర్లో నన్ను ఎమిడ్చుకునేవాడిని. కాబట్టి చిన్నప్పుడే నా మనసులో మంచి ఆశ అనే విత్తనాన్ని దేవుని వాక్యం ద్వారా మా నాన్నమ్మ గారు విత్తారు. చిన్నప్పుడే అలాంటి మంచి విత్తనాలు విత్తబడితే తర్వాత పిల్లలు తప్పిపోయినా మళ్ళీ రక్షించబడే అవకాశం ఉంటుంది అన్నమాట. నేను నా చిన్నప్పుడు 5-10 సంవత్సరాల మధ్యలో దేవుని వాక్యం విన్నా మా నాన్నగారి ద్వారా, నేను తర్వాత తప్పిపోయాను. కానీ నా 17వ సంవత్సరంలో 17th ఇయర్లో నేను మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాను. ఎందుకు తెలుసండి? నా చిన్నప్పుడు నాకు మంచి ఆశలు, మంచి కోరికలు అనే విత్తనాలు వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో నాకు నాలో నాటపడ్డాయి. అందుకనే ఇక్కడ సండే స్కూల్ మనం రోజు, ఇప్పుడు మనం ఇదే జూమ్ మీటింగ్లో ప్రతిరోజు 11:00 నుండి 12:30 వరకు సండే స్కూల్ చేస్తున్నాం, కిడ్స్ క్లబ్ చేస్తున్నాం. సేమ్ ఇదే ఐడి, ఇదే పాస్వర్డ్తో మీ పిల్లల్ని పంపించండి, మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. ఈరోజు కూడా చాలా అద్భుతంగా జరిగింది. అయితే వాళ్ళ హృదయాల్లో ఒక మంచి ఆశ అని విత్తనం పడుతుంది అనమాట. ఎలాంటి ఆశ? దేవుడని యెహోవా మమ్మల్ని, మేము చేయాల్సిన పని మాకు చెప్పాలి, మేము నడవాల్సిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తే ఎంత బాగుండు అనే ఆశ పుడుతుంది. ఆశ చివరికి నిత్య జీవితానికి నడిపిస్తుంది అనమాట. ఓకే, మన జీవితంలో మంచి ఆశలు ఉన్నాయా? దేవుని గురించిన మంచి ఆశలు ఉంటే అవి రాసుకోండి. ఎక్కడైనా ఒక దగ్గర రాసుకోండి. మేము హగ్గయ్యలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు గోల్ సెట్టింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. గోల్ సెట్టింగ్ అదేంటంటే, నీకున్న మంచి ఆశలన్నీ నువ్వు రాసుకో. ఆ ఆశ ఎప్పుడు పుట్టింది నీలో, ఆ ఆశ తీరడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ఆ ఆశ నెరవేరడానికి నీకు ఎంత డబ్బులు అవసరము, నీకు ఎన్ని సంవత్సరాల సమయం అవసరము, ఆ ఆశ తీరడానికి నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ రాయమంటారు. గోల్ సెట్టింగ్స్ అనే దాంట్లో మాతో అన్ని రాయిస్తారు. అన్ని రాయించిన తర్వాత అవి ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తారన్నమాట. ఇప్పుడు మీకు అది నేను చెప్తాను, దయచేసి మీ ఆశలన్నీ ప్రభు పాదాల ముందు పెట్టండి. మీ మంచి కోరికలు, మీ ఆధ్యాత్మికమైన కోరికలు, మీలో హృదయంలో పరిశుద్ధాత్ముడు కల్పించిన విషయాలన్నీ రాయండి, పెన్ డౌన్ చేయండి. తప్పకుండా దేవుడు మీ ఆశలు తీరుస్తాడు. అయితే ఇప్పుడు ఒక విషయం, కోరిక కోరికగా ఉండిపోతే కుదరదు, దాన్ని ప్రార్థనగా మలచాలి, ప్రేయర్. ఓకే, ఇందాక ఆ భక్తులు ఏమని అడుగుతున్నారు, మేము నడవవలసిన మార్గమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయునుగాక, అది కదండి. ఇప్పుడు అదే కోరిక ప్రార్థనగా ఎలా కన్వర్ట్ అయిందో చూడండి ఒకసారి. 86:11 యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుజేయము. ఇది ప్రార్థన. ఇందాక ఎలా ఉంది, అదొక ఆశగా ఉంది, ఒక కోరికగా ఉంది. ఏంటా కోరిక? మేము నడవలసిన మార్గమును యెహోవా మాకు తెలియజేయునుగాక, అంతవరకే.
కొన్నాళ్లకు ఆ కోరిక కాస్త ఎలా మారుతుందండి? ప్రార్థనగా మారుతుంది. 143వ కీర్తన 8వ వచనాలు కూడా చూడండి. 143వ కీర్తన 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఎంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. పర్ఫెక్ట్. పరిశుద్ధాత్ముడు అద్భుతంగా మన కోసం ఇవన్నీ రాసించాడు. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయి. ఇందాక నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయను గాక కదండి. ఇప్పుడేంటి, ప్రార్థన అయిపోయింది. అది మన కోరికలన్నీ ప్రార్థనలుగా మారాలి. మీకేదైనా ఒక కోరిక ఉందనుకోండి, నేను అబ్బా ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి కష్టమైపోతుంది, కానీ అవకాశం దొరికితే మాత్రం నేను తప్పకుండా సువార్త ప్రకటిస్తాను, నేను వీధి సువార్తకు వెళ్తాను, అబ్బా అలా ఎంత బాగుండేదో పూర్వం అలా సువార్తకి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం అంటూ ఒక ఆశతో ఉంటాం అనుకో, ఆ ఆశ అలా ఉంచుకోవడం, దాన్ని ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా, ఈ లాక్డౌన్ గొడవ అంతా అయిపోతే మళ్ళీ వీధుల్లోకి వెళ్ళి చక్కగా ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్తను పాడుకుంటూ ఎప్పుడు సువార్త చేస్తానో ప్రభువా, నాయన ఆ అవకాశం మళ్ళీ కల్పించు ప్రభువా అని ప్రార్థనలో పెట్టాలి. మన ఆశలన్నీ ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీ జీవితాల్లో ఏ ఆశలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి చిన్న చిన్న ప్రార్థనగా మలచేయండి. ఆ ప్రార్థనలన్నీ యేసు నామములో చేయబడాలి కదండి. ఎందుకంటే పరలోకపు తండ్రికి యేసు పేరే ముందు తెలుసు. గనుక నేను ప్రార్థన చేసేటప్పుడు అన్ని అడిగి యేసు నామములో శాలేమును అడుగుతున్నాను తండ్రి అన్ను, నా పేరు పెట్టను. ఎందుకంటే నా పేరు అనవసరం ఆయనకి. యేసు నామములు అడుగుతున్నాను తండ్రి అంట అంతే. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తున్నారో అది సెకండరీ దేవుడికి, ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారో అది కావాలి ఆయనకి. కాబట్టి మనందరి ప్రార్థనలో మన 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 పేరు లాస్ట్లో ఎక్కడో చిన్నగా ఉంటుంది, కానీ కనబడకుండా ఉంటుంది, కానీ యేసు నామం అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ ఎలాగైతే హైలైట్ చేసి చూపిస్తున్నానో, దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళేటప్పుడు యేసు నామం అనేది పెద్దగా కనిపిస్తుంది. ఎప్పుడైతే యేసు నామం కనిపించిందో టిక్ పెట్టేస్తాడు, శాంక్షన్ అంటాడనమాట, శాంక్షన్ శాంక్షన్. ఎందుకంటే యేసు నామంలో చెడ్డ విషయాలు మనం అడగలేం కదండి. యేసు నామంలో ఏం అడుగుతాం? యేసు ప్రభుకి ఇష్టమైనవి అడుగుతాం మనం, యేసు ప్రభు నచ్చినవి మనం అడుగుతాం. కాబట్టి తండ్రి యేసు నామం చూస్తాడు, టిక్ అంటాడనమాట, ఓకే గ్రాంటెడ్ గ్రాంటెడ్ అంటాడు. గనుక మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. నేను నడవవలసిన మార్గము ప్రభువా నాకు దయచేయి. అయితే ఒకటి, బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడను కదండి, అడుగుడి. తర్వాత నెక్స్ట్ ఆయన అంటే అడుగుడి అది మీ పని, ఇప్పుడు ఇయుడి నా పని. మీ పని మీరు పూర్తి చేసిన వెంటనే నా పని నేను పూర్తి చేస్తాను. మనం ఎలాగ అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎందుకు అడగాలో అవన్నీ మనం నేర్చుకొని అడుగుతాం. అడిగి ఇక అడిగింది ఆయన ఇచ్చేసాడని థ్యాంక్స్ చెప్పడానండి. ఎందుకు తెలుసండి? తీరా ఆయన ఇచ్చిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పాం, ఇంకోటి అడుగుతుంటాం. ఇప్పుడు చూడండి, ప్రభా ప్రభా మా అబ్బాయికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మా అబ్బాయికి సీటీ ప్రభా, మంచి చదువు ప్రభా అంటాం. తీరా దేవుడు ఇచ్చిన తర్వాత దానికోసం థ్యాంక్స్ చెప్పాం, మనం ఏం చేస్తామంటే ఇంకా మరొక దానికోసం అడుగుతాం. ప్రభా చదువు అయితే ఇచ్చావు కానీ మరి ఉద్యోగం ఇవ్వలేదు కదా ప్రభా, ఉద్యోగం ఇవి ప్రభా, మరి ఇచ్చిన దానికోసం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం? చెప్పట్లేదు మనం. కాబట్టే ఇప్పుడు ఏం చేయాలంటే, మనం అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశాడు అని నమ్మి ముందుగానే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడను, నా నామంలో మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను, నా నామంలో మీరు తండ్రిని ఏమని అడిగినా తండ్రి ఇస్తాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు ఇస్తాను అంటున్నాడు. గనుక మన సంతోషం పరిపూర్ణం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన జవాబిస్తాడు కాబట్టి ముందుగానే థ్యాంక్స్ చెప్పాలి. ఆయన థ్యాంక్స్ చెప్పడంలో వెనక పడిపోతున్నాం, బాకీ పడిపోతున్నామేమో. కాబట్టి మీరు చేసిన ప్రతి ప్రార్థనకు ఇప్పుడే థ్యాంక్స్ చెప్పండి, అయిపోయిందని నమ్మి చెప్పండి. మీ జీవితంలో ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నారో అది అయిపోయిందని
థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే మనం చాలా థ్యాంక్స్ బాకీ పడిపోతున్నాం కాబట్టి ఇప్పుడే అది రాకముందే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడు అలా చేస్తుంటాను. నా జీవితంలో అనేక విషయాల కోసం ఎదురు చూస్తాను, కానీ వాటి కోసం ఇప్పుడు ప్రభు సందర్భం ఇప్పుడే ముందే థ్యాంక్స్ చెప్పేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు తీరా అది వచ్చిన తర్వాత నేను అంతగా థ్యాంక్స్ చెప్పలేకపోవచ్చు. కాబట్టి ముందు కోరిక కోరుతాం, కోరిక కలిగి ఉంటాం, తర్వాత ఆ కోరికను ప్రార్థనగా మలుస్తాం. ఓకే, ప్రార్థన అయిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు జవాబు ఇస్తాడు. ఎలా ఇస్తాడు చూడండి, 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు. మీ కోరిక ఏంటి? మేము నడవవలసిన మార్గమును దేవుడు తెలియజేయనుగాక. ఓకే, ఆ ప్రార్థన ఏంటైంది? ఆ కోరిక ఏమైంది? ప్రార్థన అయింది. ఆ ప్రార్థన ఎలా మారింది? దేవా మేము నడవలసిన మార్గం మాకు బోధించు ప్రభువా అన్నాం. ఓకే, ఇప్పుడు ఆ ప్రార్థనకి ఏం జరిగింది? జవాబు వచ్చింది. ఏం జవాబు? ఎగ్జాక్ట్గా మనం ఏది అడిగితే అదే, ఎస్ నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు అడిగావు కదా, నువ్వు కోరుకున్నావు కదా, కాబట్టి నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన మార్గము నీకు నేనే బోధిస్తాను, ప్రత్యేకంగా బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు నా దృష్టి నీ మీదే వస్తాను. ఒక ఫ్లడ్ లైట్ లాగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, కౌన్సిలింగ్ ఇస్తాను. మనం అసలు కౌన్సిలింగ్ కోసం ఎక్కడెక్కడికి పరిగెడుతుంటాం కదండి. ఇంత గొప్ప కౌన్సిలర్ అనుకున్నాడు, ఆయన పేరే కౌన్సిలర్, ఆలోచన కర్త ఆయన పేరు. ఆయన్ని విడిచిపెట్టేస్తాం మనం. అసలు ఆయన పాలసీలో కూర్చుంటే ఏ విషయంలో కూడా నీకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా వదలదు కదా ఆయన. ఆయన అంటాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటాడు. మరి 25:12 కూడా అదే ఉంటుంది చూడండి. 25:12 గమనించండి. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు వీటిని? టైం లాక్డౌన్లో టైం గడపడానికి ఇదొక అవకాశం అనుకుంటున్నారా? లేకపోతే ఏదో వింటే దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నారా? ఇది కేవలం దీవెన కోసం వినే సమయం కాదండి, పాటించడానికి ప్రయత్నించే సమయము. ఈ మాటలు వింటున్నామంటే విన్నంత మాత్రాన మనం భక్తులం అయిపోం, అవి పాటించాలి. ఆ మాటలు మనం మన జీవితంలో అవి సార్థకం అయ్యేలా చెయ్యాలి, అప్పుడే ఉపయోగం. లేకపోతే నా సమయం మీ సమయం అంతా వ్యర్థమైపోయినట్టే లెక్క. ఇది కేవలం వినేసి రాసేసుకుని మరి ఒక మూల పడేసేది కాదు, తప్పకుండా ఇవన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఓకే, గమనించండి వాక్యంలో ఆయన ఏమంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో. ఎవరు ఆ భయభక్తులు గల వారు? మంచి ఆశ కలిగిన వారు, ఆ ఆశను ప్రార్థనగా మలుచుకున్నవారు, యేసునామలో ప్రార్థన చేసేవారు, భయభక్తులు గలవారు. అలాంటి భయభక్తులు గల వారికి వాళ్ళు కోరుకోవలసిన మార్గమును ఆయన బోధిస్తాడు. హల్లెలూయా, తప్పకుండా బోధిస్తాడు, తిరుగు లేకుండా బోధిస్తాడు, ఆలస్యం లేకుండా బోధిస్తాడు, ఏ మాత్రం తక్కువ కాకుండా బోధిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, అబద్ధ మాటకు ఆయన నరుడు కాడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా విషయంలో మీకు కౌన్సిలింగ్ కావాలంటే ముందు ప్రభు సన్నిధికి వెళ్ళిపోండి. మానవ సంబంధమైన కౌన్సిలర్స్ కూడా మనకు ఉన్నారు, మంచిదే, కానీ ముందు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడే కరెక్ట్గా సరైన పర్సన్ దగ్గరికి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాట్లాడితే కొన్నిసార్లు మనకు అర్థం కాదు కాబట్టి మన భాషలో మనతో మాట్లాడడానికి ఒకరిని పంపిస్తాడు. మనం కోరుకోవలసిన మార్గాన్ని తప్పకుండా ఆయన మనకు బోధిస్తాడు. ఓకే, ఇప్పుడు ఏమైంది? మన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. జవాబు ఇచ్చాడు కలిసి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఈలోగా ఆటంకం వస్తుంది, హిండ్రెన్స్. ఎందుకంటే ఆటంకం పెట్టేవాడు ఎవడు? సాతాను. ఇప్పుడు మీకు మంచి ఆశ పుట్టింది, సాతాను గడిపిన సరదాయా? మీకు చెడ్డ ఆశలు కల్పించడమే సైతాను గడపని. నేను ఎప్పుడు చెప్తుంటాను 5 రకాలైన దెయ్యాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. థింక్ ఫిల్ది అనే ఒక దెయ్యం, తర్వాత థింక్ అగ్లీ అనే ఒక దెయ్యం, తర్వాత థింక్ నాస్టీ అనే దెయ్యం అనమాట. గమనించండి, ఈ దెయ్యాలు
మన చుట్టూ తిరిగి మనతో మాట్లాడుతుంటాడు. గమనించండి, థింక్ ఫిల్ ది దెయ్యం అన్నమాట. ఫిల్త్ అంటే చాలా మురికి. తర్వాత థింక్ అగ్లీ అనే దెయ్యం. తర్వాత థింక్ నాస్టీ అనే దెయ్యం. ఎందుకంటే మనం మంచి కోరికలు కలిగి ఉండడం ఈ దెయ్యానికి, ఈ సైతాన్ గారికి ఇష్టం లేదు. ఫన్, ఇది అంటే ఫన్ అన్నమాట. గమనించారా? తర్వాత ఫిల్ ది అగ్లీ నాస్టీ. తర్వాత థింక్ వర్స్ట్, వర్స్ట్. ఐదోది థింక్ వేస్ట్. ఈ ఐదు దెయ్యాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం మంచి కోరికలు, మంచి ఆశలు కలిగి ఉంటే ఇష్టం ఉండదు ఈ దెయ్యాలకి. కాబట్టి ఇవన్నీ ఈ దెయ్యాలు ఏం చేస్తుంటే, ఫిల్ ది అగ్లీ నాస్టీ వర్స్ట్ వేస్ట్, జ్ఞాపకం ఉంచుకోండి. ఫన్ డబ్ల్యూడబ్ల్యూ జ్ఞాపకం ఉంచుకోండి. ఫన్ డబ్ల్యూడబ్ల్యూ జ్ఞాపకం ఉంచుకుంటే మీకు తెలుస్తుంది సైతానుగాడు ఎప్పుడు మన చుట్టూ ఈ విధంగా తిరుగుతూ మన బ్రెయిన్ పాడు చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో మంచి ఆశ కలిగి ఉండి ఆ మంచి ఆశను యేసునామంలో ప్రార్థనగా మలిచి, యేసునామంలో ప్రార్థనగా మలిచిన తర్వాత మనం మంచి జవాబు పొందిన తర్వాత సాతాను గారు ఊరుకుంటాడా? వాడు ఏం చేస్తాడు? ఆటంకపరచడానికి అనుమతి తీసుకుంటాడు. దేవుడు అనుమతి లేకుండా వాడు మీ దగ్గర రాలేడండి. ఎందుకంటే దేవుడు మన చుట్టూ కంచిగా ఉన్నాడు. యోబుతో యోబు విషయం అదే కదా. సాతాను ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు యోబుకు సమస్తం ఇచ్చావు కదా, ఆయనకి ఆయన కలిగిన దానికి ఆయన కుటుంబాన్ని చుట్టూ నువ్వు కంచి వేసావు కదా అంటాడు. చూసారా, ఆ సత్యం సైతాన్ గారు పలికాడు అనమాట. కంచి వేసావు కదా అంటాడు. కనుక ఆ కంచి దేవుడు తీస్తే తప్ప సాతాన్ గారు ఎంటర్ అవ్వలేడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు, కానీ సాతాన్ గారికి ఒక అనుమతి కూడా ఇస్తాడు. సరే, డిస్టర్బ్ చేసుకుంటే చేసుకో, నా బిడ్డకి నేను ప్రార్థన చేశాడు, నేను జవాబు ఇచ్చాను, ఆటంకం పెడితే పెట్టుకోమంటాడు. ఎందుకంటే ఎలా సహాయం చేయాలో దేవుడు తెలుసు కాబట్టి. ఆటంకం ఎలా వస్తుంది చూడండి, 142 కీర్తన 3 వచనం నేను చదువుతాను, గమనించండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నటికై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి నొడ్డుచున్నారు. ఇది ఆటంకం. నేను నడవవలసిన మార్గంలో నేను నన్ను పట్టుకోవడానికి ఉరులు పెడుతున్నారు సైతాను శక్తులు. కాబట్టి నా ప్రాణం కృంగిపోయినప్పుడు నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభువా, నాకు ఆటంకం వచ్చింది. జవాబు అయితే వచ్చింది, కానీ జవాబు ప్రక్కన ఆటంకం కూడా కలిగింది అంటూ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ సాతాను గాడు, వాడికి టైం దగ్గర పడిపోయిందని వాడికి తెలుసు. మీరు గమనించారు, ఆదాము చేత పాపం చేయించిన దగ్గర నుండి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలండి? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలే. ఓకే, మధ్యాకాశంలోకి యేసు ప్రభు వచ్చిన వెంటనే వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 7 సంవత్సరాల పాటు మాత్రమే క్రీస్తు విరోధి ద్వారా ఈ ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నం చేసి ఈ ప్రపంచం మీద అనేకమైన శ్రమలు రావడానికి సైతాన్ గారు కారణమవుతాడు. ఆ 7 సంవత్సరాల ముగింపులో సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. 1000 సంవత్సరాల చివరిలో సాతాన్ గారు పూర్తిగా అంధకారంలోకి, నరకంలోకి తోయబడతాడు. కాబట్టి వాడు టైం లేదు, అసలు టైం లేదు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక 7 సంవత్సరాలు మాత్రమే వాడికి టైం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తన యేసుక్రీస్తు బిడ్డలను బాధపరచడానికే చూస్తాడు, ఆటంకపరచడానికే చూస్తాడు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా వచ్చిన కరోనా వైరస్ కూడా దేవుడు సాతానికి ఒక అవకాశం ఇచ్చినట్టే, అనుమతి ఇచ్చినట్టే. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏమీ జరగదు. ఎందుకంటే ప్రభువు చెప్తాడు, 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడిన కదా, వాటిలో ఒకటైన నువ్వు తండ్రి సెలవు లేకుండా నేలను పడదు, ఒకటి కూడా నేల రాలదట. దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు. ఇంకోసారి అంటాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా, వాటిలో ఒకటైనా తండ్రి సెలవు లేకుండా నేలను పడదు. దీంట్లో 2 రకాలు ఎలా జరిగింది? 2 పిచ్చుకలు 1 కాసుకి, 5 పిచ్చుకలు 2 కాసులకి. 2 సార్లు 2 రకాలుగా చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే, 2 పిచ్చుకలు 1 కాసుకండి,
కాబట్టి రెండు కాసులకి ఎన్ని పిచ్చుకలు? నాలుగు కాసులు, నాలుగు పిచ్చుకలు కదా, ఒక పిచ్చుకి ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఏం చెప్తాడంటే ప్రభు, ఎక్స్ట్రా పిచ్చుక ఫ్రీ కదా, ఫ్రీగా విలువలేని పిచ్చుక కూడా తండ్రి సెలవు లేకుండా నేలను రాలదు. ఎంత మంచిదే చూడండి, విలువలేనిది అనుకున్నది కూడా తండ్రి చేతిలో, తండ్రి చిత్తంలో, తండ్రి ఆధీనంలో ఉంది. కనుక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. కనుక మనల్ని ఎలా విడిచిపెడతాడు? సాతానికి విడిచిపెట్టడే, సాతాను చేతికి వదిలేయడే తప్పకుండా మనల్ని కాపాడతాడు. ఆటంకం వచ్చినా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం మనకుంది, తప్పకుండా ఉంది. ఎలా సహాయం చేస్తాడో చూద్దామండి, గమనించండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఇప్పుడు చూడండి, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. అందరు చేతులైతే హల్లెలూయా చెప్తామండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అద్భుతమైన దేవుడు. ఇందాకేమన్నాడు, నీవు నడవాల్సిన మార్గాన్ని నీకు బోధిస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నేనే నడిపిస్తాను. హల్లెలూయా. ఈ మాట నన్ను చాలా బలపరుస్తుంది. నేను నడవలేను కూడా, ఎందుకంటే ఇది ఏది మామూలు లోక సంబంధ విషయాలు కాదు కదా. ఆధ్యాత్మిక విషయాలు చాలా కష్టమైనవి, పరలోక విషయాలు చాలా కష్టం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు అవి. అయితే కోరికైతే కోరేను సరదాగా, బా ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, పరిశుద్ధంగా చూడాలి, పరిశుద్ధంగా స్పందించాలి, పరిశుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరానండి రక్షించబడిన కొత్తలో. అయితే ఆ కోరికను ఏం చేశాను, ప్రార్థనగా మలిచాను. ప్రభువా నాకు పరిశుద్ధత కావాలి ప్రభువా. అంటే ఫస్ట్ టైం పరిశుద్ధంగా ఉంటే బాగుండు, ఫస్ట్ బాగుండు సరదాగా అనుకునేవాడు. తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, పరిశుద్ధంగా నడవడం నేర్పించాడు, ఆయన సేవలోకి నడిపించాడు. కానీ భయంకరమైన ఆటంకాలు సాతాను కల్పించాడు. దేవుడు విడిచిపెట్టలేదే నన్ను, నేను నిన్ను నడిపిస్తాను. ఇందాక ఫస్ట్ టైం బోధిస్తానన్నాడు, బోధించి విడిచిపెట్టాడు ఆయన. నేను సాత్వికుడు, దీన మనసు కలవాడు గనక నా యుద్ధం నేర్చుకున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడు. నా కాడి సులువు, నా భారము తేలిక. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాను, నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. నాకు ఈ మాట చాలా ఆదరణగా ఉంది, ఓదార్పుగా ఉంది. ఆయన నడిపించినప్పుడు నడవలసిన త్రోవను, మళ్ళీ ఏ త్రోవ పడితే ఆ త్రోవ కాదండి, నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపిస్తాడు. నాకు ఎంతో ధైర్యంగా ఉంది ఈ మాట. ప్రభు నా భుజం మీద చెయ్యి వేసి నా కళ్ళల్లోకి చూసి చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఈ సమయంలో మీతో మాట్లాడుతుంటే అది నేను ఫీల్ అవుతున్నాను. షాలేం, నీవు నడవాల్సిన మార్గంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కంగారు పడకు, నేను నిన్ను చివరి వరకు నడిపిస్తాను. ఆ ప్రామిస్ నాకు, నా మనసుకు కలుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు అటువంటి ధైర్యం కలిగితే దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కంగారు పడకండి, భయపడకండి. మీరు చేసిన ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడే ఆ జవాబుకు ఆటంకాలు కలిగినప్పుడు ఆ ఆటంకాల నుంచి విడిపిస్తాడు, నడిపిస్తాడు. కొంచెం ఓపిక కావాలి. ఈ మధ్యన మన సువార్త సభ్యులు లీడర్ గారు ఆనంద్ గారు అబ్బాయికి, అఖిల్కి భయంకరమైన యాక్సిడెంట్ అయింది ఒక 2 వారాల క్రితం. ఎంత భయంకర యాక్సిడెంట్ అంటే, ఇప్పటికీ 3-4 ఆపరేషన్లు చేశారు, ఇంకా 2-3 ఆపరేషన్లు చేయాలట. ఒక ఆపరేషన్ చేయడం, ఆ గాయాలు మానేంత వరకు వెయిట్ చేయడం, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయడం, అలా చేస్తే. నిన్న మళ్ళీ ఆనంద్ గారు ఫోన్ చేసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టి, ఫస్ట్ డే ఫోన్ చేసినప్పుడు చాలా ఏడిచారు. మేమందరం ధైర్యపరిచాం, ప్రార్థన చేస్తున్నామన్నాం. ఈ మధ్య ధైర్యంగా ఉన్నారు, కోలుకుంటున్నాళ్లే పర్లేదనేసి. కానీ నిన్న ఫోన్ చేసి మళ్ళీ ఏడుస్తున్నారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు నా కొడుకు పరిస్థితులు పాస్టర్ గారు అని. ఏమైంది ఆనంద్ గారు చెప్పండి అంటే ఒక మాట చెప్తున్నారు, ఆ అబ్బాయి కాల్లో బ్లడ్ క్లాట్స్ వచ్చాట, రక్తం గడ్డ కట్టేసి రక్త ప్రసరణ జరగట్లేదట. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే, ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి గుండెలోకి బ్రెయిన్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, అప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మేము మా వైద్యం అయితే స్టార్ట్ చేస్తాం,
మేమైతే ఇప్పుడు ఏమి చెప్పలేమన్నట. అంటే ఇంకో ప్రమాదం, యాక్సిడెంట్ అయ్యి ఎముకలు విరిగిపోయిన ప్రమాదం అదే ఒకటి ఉంటే, ఇప్పుడు రక్తం గడ్డ కట్టి ఎందుకు అవుతుందో తెలియదు, ఏడుస్తున్నారు ఆనంద్ గారు. అయితే అంటే ఏంటి, మనం చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది, కానీ ఆ జవాబుకు మళ్ళీ ఇప్పుడేమొచ్చింది, ఆటంకం వచ్చింది. అయితే దేవుడు విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాడు? ఆయన సహాయం చేసే దేవుడు. నీవు నడవలసిన మార్గంలో ఓకే, సాతాన్ గారు నిన్ను నడవనివ్వట్లేదు కదా, సాతాన్ గారు ఉరులు పెడుతున్నాడు కదా, సాతాన్ గారు నిన్ను అడ్డుకుంటున్నాడు కదా, సాతాన్ గారు నిన్ను బాధ పెడుతున్నాడు కదా, ఏం పర్వాలేదు, నేను ఇప్పుడు నడిపిస్తాను. ఒక అమ్మాయికి ఒక కళ వచ్చిందట, రాత్రంతా కళ లూప్ అయిపోతుందన్నమాట. అదే కళ ఏంటంట, తను ఒక సముద్ర పొడ్డు నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంటే తన ప్రక్కన ప్రభువు కూడా ఉన్నాడు, ఇద్దరు నడుస్తున్నారు, ఇద్దరు పాదముద్రలు ఆ సముద్రపు ఒడ్డున ఆ ఇసుకలో పడుతున్నాయి. అమ్మాయి అవన్నీ చూసుకు, మధ్యలో తను ఒక్కదయ్య నడుస్తున్నట్టుగా ఒక పాదాల సముద్ర పడుతుందన్నమాట. అంటే తెల్ల రాత్రంతా ఏంటి, ఆ కళ రెండు పాదముద్రలు పడుతున్నాయి, మధ్యలో ఒకడే నడుస్తున్నట్టుగా ఉంది. అంటే తను దేవుడు విడిచిపెట్టేశాడు అన్నట్టుగా. మళ్ళా రెండు పాదముద్రలు కనబడడం మొదలు పెడుతున్నాయి, అందులో ప్రభు కనబడలేదు, తను కనబడలేదు, కానీ ఆ పాదముద్రలే కనబడుతున్నాయి తనకి. ముందేమో ఇద్దరు నడుస్తున్నట్టుగా, మధ్యలో ఒకడే నడుస్తున్నట్టుగా, మళ్ళీ కొంత మళ్ళీ ఇద్దరు నడుస్తున్నట్టుగా, రాత్రంతా అదే కళ. అప్పుడు ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ కళార్థం ఏమిటినాయనా, ఎందుకు ఈ కళ వచ్చింది అంటే, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మన ఇద్దరం కలిసి నడుస్తున్నాం కదా, నీ పక్క నేను నడుస్తున్నాం కదా, అందుకని ఆ పాదముద్రలు ఎవరు ఉంటే నీవి నావి అన్నాడట. రెండు పాదముద్రలు కనబడుతున్నాయి కదా, నీ పాదముద్రలు నా పాదముద్రలు కలిపి నీకు కనబడ్డాయి. మరి ప్రభువా ఒక్కొక్క దగ్గర ఒక్క పాదముద్రే కనిపించింది ప్రభువా, ఒక్క వ్యక్తి నడిచినట్టుగానే అక్కడ ఉందంటే, అమ్మా ఆ టైంలో నీ జీవితంలో భయంకరమైన కష్టాలు వచ్చాయి, ఆ సమయంలో నీవు చచ్చిపోవాలని అంత కోరిక కలిగిన కష్టాలు వచ్చాయి నీకు. అప్పుడు అమ్మ అంటే, ప్రభువా ఆ కష్టాలు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు అనమాట, అందుకనే నా ఒక్కదాని పాదముద్రలే కనబడుతున్నాయన్నమాట అంది. అప్పుడు ఆయన అన్నాడు, లేదమ్మా అక్కడ నీకు ఒక్క పాదం ఒక వ్యక్తి పాదముద్రలు కనబడతాయి చూసా, అవి నావి నీవి కావు, ఆ సమయంలో నీవు నా ఒళ్ళో ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకొని మోస్తూ వెళ్తున్నాను కాబట్టి నీ పాదముద్రలు అక్కడ పడలేదు, అవి నా పాదముద్రలు. కష్టాలు తీరిపోయిన తర్వాత, సాతాను ఆటంకం పోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను దింపాను, అప్పుడు మళ్ళీ మన ఇద్దరి పాదముద్రలు అక్కడ కనబడ్డం మొదలుపెట్టాయి అంటాడు. అమ్మాయి ఏడ్చి, ప్రభువా నీకు వందనాలు ప్రభువా, అవును తండ్రి, నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మోయవాడు నీవే కదా ప్రభువా అంటూ ప్రభువును స్తుతించింది. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుందండి, ఆయన ఎత్తుకొని మోస్తాడు, చంకను ఎత్తుకునే వాడు ఆయన. ఆయన మనల్ని భుజాల మీద ఎత్తుకుంటాడు, గొర్రె పిల్లల్ని మోసినట్టుగా మనల్ని మోస్తాడు. ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, సాతాను ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ దేవుడికి తెలియకుండా కాదు కదండి, దేవుడు అనుమతితోనే వస్తాడు కదా వాడు. అయితే అనుమతి ఇచ్చిన దేవుడే సాతాన్ని కొంతసేపటికి బయట గెంటేసి, సాతానా నీ పని అయిపోయింది కదా, బయట పక్కకి వెళ్ళిపో, నా బిడ్డను నేను కాపాడుకుంటాను చెప్పి మనకు సహాయం చేస్తాడు. అందుకని మరోసారి మార్చుకోండి, నీవు నీ విమోచకుడును అంటే విడిపించేవాడిని, ఇస్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి అంటే ఎట్టి పసి అబద్ధవాడేవాడిని కాదు, మాటిచ్చి తప్పేవాడిని కాదు, మాట మీద నిలబడే దేవుణ్ణి ఇలాగ సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలిగేటట్టుగా, నీకు సంతోషం కలిగేటట్లుగా, నీకు ఆనందం కలిగేటట్లుగా, నీకు ధైర్యం కలిగేటట్లుగా, నీకు జీవం కలిగేటట్లుగా, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉంటే ఈ క్షణమే అనుమానం విడిచిపెట్టాలి, నేను పరలోకరాజ్యం వెళ్తానా, నేను మోక్షం సంపాదించుకుంటానా, దేవుడు నన్ను క్షమించాడా, దేవుడు నాకేమైనా సహాయం చేస్తాడా అని అనుమానాలు ఉంటే దయచేసి ఇప్పుడే మీ అనుమానాలు విడిచిపెట్టండి. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నీ విమోచకుణ్ణి, నీ పరిశుద్ధ దేవుణ్ణి, నీ ప్రయోజనం కోసం నేను చేస్తానంటుంటే అనుమానించడానికి మనకేం ధైర్యం అండి.
కనుక అనుమానించడానికి వీల్లేదు. తప్పకుండా చేస్తాడు. నీ విమోచకుడు అన్నాడు, విమోచించి తీరుతాడు, నడిపించి తీరుతాడు. ఆయనే మనకి సహాయకుడిగా ఉంటాడు. కనుక దయచేసి ఈరోజు ఈ సీక్వెన్స్ని గమనించండి. మంచిగా కోరిక మనలో కలగాలి, ఆ కోరిక ప్రార్థనగా మారాలి, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఆ వెంటనే ఆటంకం కలుగుతుంది, ఆ వెంటనే దైవ సహాయం కూడా కలుగుతుంది. కనుక కోరిక, ప్రార్థన, జవాబు, తర్వాత ఆటంకం, సహాయం. 5 విషయాలు మర్చిపోకండి. ఏ విషయంలో ఎప్పుడైనా సరే కోరిక, ప్రార్థన, జవాబు, తర్వాత ఆటంకం, సహాయం. మీకేం వచ్చినా సరే ఈ 5 మాటలు అనుకుంటూ ఉండండి. ఓకే, ఇప్పుడు ఆటంకం వచ్చింది అంటే అర్థం ఏంటి? తప్పకుండా జవాబు కూడా వస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు ఆటంకం వచ్చింది, మీ చదువులో ఆటంకం వచ్చింది అంటే అంతకుముందు ఏంటి? దేవుడు జవాబు ఇచ్చాడు. అంతకుముందు ఏం జరిగింది? మీరు ప్రార్థన చేశారు. అంతకుముందు ఏం జరిగింది? మీరు కోరారు, ఇక్కడి వరకు వచ్చారు. ఆటంకం, నెక్స్ట్ ఏమి జరగాలి? జవాబు రావాలి, దేవుడు సహాయం కావాలి. అది తప్పకుండా జరుగుతుందన్నమాట. కనుక ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో, మన ఒక్కొక్కరి జీవితంలో, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఎన్నో విషయాలు మీకు జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. అవన్నీ నెరవేరడానికి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. దేవా, ఈ సమయంలో నీ చక్కని వాక్యము ప్రభువా మాకు అందించినందుకు నీకు వందనాలు. 5 విషయాల గురించి ఈ దినము మాకు నేర్పించావు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, నిజమే తండ్రి, ఒక మంచి కోరికను మేము కలిగి ఉంటే ప్రభువా అది ప్రార్థనలో పెడితే ప్రభువా నువ్వు తప్పక నెరవేరుస్తావు, తప్పక నేను జవాబిస్తాను అంటున్నావు తండ్రి. నాయన, జవాబిచ్చినప్పుడు ప్రభువా ఎన్నో విధాలుగా మాకు ఆటంకం వస్తుంది, కానీ ప్రభువా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఖచ్చితంగా దేవా సహాయం చేసే దేవుడు నాయన. నాయన పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం దేవా. సహాయం కొరకు ప్రభువా మేము ఎదురు చూచే వరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి, తండ్రి, తండ్రి. నాయన, ప్రస్తుతం ఈ దుర్గతి స్థితిలో ఉన్నాం నాయన, నాయన సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థనలకు జవాబు రావట్లేదే అనేసని మేము అనుకుంటున్నాము, మా మనసులో, మా ఆలోచనలు అట్టి విధంగా ఉన్నాయి తండ్రి, తండ్రి, మనుషులు తండ్రి. నాయనా, నాయనా, నాయనా ఆటంకపరుస్తున్నాడు నాయనా, సైతాన్ గడి ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తున్నాడు తండ్రి. నాయనా, ఆటంకానికి మేము లొంగకుండా ఎడతెగక ప్రార్థన చేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. ఈ కరోనా వైరస్ ని, COVID-19 యేసు నామంలో మేము బంధించడానికి సహాయం చేయండి తండ్రి. నాయనా సహాయం చేయండి దేవా, నీకు వందనాలు. స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నాయన, నాయన నీ చేతి పనులం తండ్రి. నాయన మేమందరము కూడా ప్రభువా అంత మహోన్నతమైన దేవుడు నాయన, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు నాయన. నాయన మేము నడవలసిన త్రోవను మాకు బోధిస్తానంటున్నావు, నడిపిస్తానంటున్నావు తండ్రి. నాయన, నాయన పరిశుద్ధుడా సహాయము చేయండి తండ్రి. నాయన మా ప్రార్థనకు ప్రభువా సహాయము చేయండి నాయన, జవాబు ఇవ్వండి నాయన. నాయన మేము మర్చిపోక, ఎడతెగక ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. ఈ విషయాలు ప్రభువా నాయన మేము అనుదినము కూడా మా హృదయంలో నాటుకొని తండ్రి నాయన, నాయన ఫలించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. నాయన పరిశుద్ధుడా, అలాగనే ప్రభువా ఈ సమయంలో ముఖ్యంగా ప్రభువా నాయన ఆనంద్ కుమార్ వాళ్ళ కొడుకు కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డకి ప్రభువా నాయన రక్త ప్రోక్షణ జరిగించండి తండ్రి. నాయన, నాయన ఎక్కడైతే బ్లడ్ క్లాట్స్ అయిపోయో ప్రభువా ఆ బిడ్డను ముట్టి ప్రభువా చక్కగా నాయన బ్లడ్ ప్రభువా సర్క్యులేట్ అవటానికి సహాయం చేయండి తండ్రి. ఆయన స్వస్థపరచండి ప్రభువా నాయన, ఎటువంటి ఇంకా సమస్య రాకుండా ఆ బిడ్డ సంపూర్ణంగా ప్రభువా స్వస్థపరచబడటానికి సహాయం చేయండి.
చేయండి తండ్రి. తండ్రి నాయన నీ వాక్యము ప్రభువా పాస్టర్ గారి ద్వారా మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు తండ్రి. ఈ తండ్రి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకము రాకుండా ప్రతి దినము ప్రభువా నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని విశ్వాసపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున కూడా నాయన నాయన ధైర్యపరచండి నాయన నాయన, వాళ్ళని దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా దేవ. ఏ అపాయము వారి కుటుంబానికి రాకుండా, ఏ నాశనమైన తెగులు ప్రభువా వారి కుటుంబానికి సమీపించకుండా ప్రభువా నీ అగ్ని కంచి వేయమని వేడుకుంటున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఈ దినము మట్లాదివారం నాయన, నాయన నీ సన్నిధానానికి మీరు రాలేకపోయాం, క్షమించండి. మేము వెలివేయబడ్డాం తండ్రి, పాతాల గర్భంలో నుండి మేము మొర్ర పెడుతున్నాం దేవా. మా పాపాలు అన్నిటినీ క్షమించి ప్రభువా, మా శాపాలను తొలగించి ప్రభువా మమ్మల్ని బాగు చేయమని దేవా. మరలా త్వరలో మీ సన్నిధానంలో మేము అందరం కూడుకొని ప్రభువా నీకు స్తుతి గానం చేస్తామని నమ్ముచున్నాం తండ్రి. ఖచ్చితంగా ప్రభువా ఈ కరోనా వైరస్ నుంచి మాకు విముక్తి కలుగ చేస్తామని నీవే విమోచకుడివే అంటున్నావు తండ్రి. తండ్రి నాయన నాయన ఖచ్చితంగా ప్రభువా మమ్మల్ని విడిపిస్తామని మేము నమ్ముచు ప్రభువా నాయన. చెప్పబడిన మాటలు మరలా మరలా మేము మా హృదయంలో ప్రభువా నాయన మేము నాటుకోవటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసయ్య ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము మేడం. అపరాధం చేసి వారు మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మా శోధనలో తేకాకిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఈ మీటింగ్లో చేయని ప్రతి కుటుంబాన్ని వారి వారి కుటుంబ సభ్యులందరికీ తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధనంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు జీవజలములు జీవజలములు.